जानती ना? That's the finalist. Let's design a new cooking dish. దానికి మన పేరు పెట్టుకుందాం. ఎవరు తింటారు? మనమే తిందాం. లైఫ్ లో మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఆ మూమెంట్ ని గుర్తు చేస్తుంది కదా. తర్వాత singing each other to sleep. తర్వాత one whole day you need to listen to me. Tarvata, revisit the spot where I first kissed. Ekkada? Gurtu techko? Ad nee moment kada. Naake la gurtu untundi. That's okay. Kisse kada, parledu. Tick pettesukochu. Ikkada. All leftover love stories in the world. Ani chusam kada. Ivanni adult films kada. Vaatlo kuda love undu kada. Difference enti? Tarvata. Chit sunset. Morning walk in a deep forest. Without destination. తప్పిపోతే దట్స్ ఓకే ఫైన్ కదా. లాంగ్ వాక్ ఇన్ ద రెయిన్. అంతసేపు వర్షంలో తడిస్తే అంతసేపు తడిస్తేనే కదా వి కెన్ స్లీప్ విత్ వార్మ్ అండ్ టైట్ హగ్. నెక్స్ట్ complete this book in a day, word by word. Atarvata, let's define love. Atarvata, let's meditate in ecstasy. Let's write poetry on each other. Naku SMS cheyadame raadu, poetry enti? Evaru? Office nunchi anukunta. Cut it off. At least text aina cheyani. పోయిట్రీ కదా. ఇంతకన్నా బెటర్ పోయిట్రీ ఉంటుందా? దెన్ ఐ గేవ్ యు ది బెస్ట్ పోయిట్రీ. బ్లాంక్స్ అని ఏంటి? ఏమర్థమైంది? దే షుడ్ నాట్ బి ఎనీ మోర్ విషెస్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇట్స్ ఎన్ ఓవర్ స్టేట్. బయట ఎందుకమ్మా, లోపలికి వచ్చే. ఇట్స్ ఓకే సార్. ఇలాంటప్పుడైనా చీర కట్టుకోవచ్చు కదే. ఇప్పుడు కూడా ఈ డ్రెస్ ఏంటి? పైన అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఆ డ్రెస్ తోనే అలాగే వెళ్ళావు, ఆ డ్రెస్ మార్చుకుని త్వరగా వెళ్ళు. ఏం ఫోన్లో ఏంటో.
హాయ్ హాయ్ ఇదిగో ఇప్పటిదాకా మీ వీడియోసే చూస్తున్నా కాలేజ్లో ఐ థింక్ నా ప్రొఫైల్ మొత్తం మీకు తెలుసు కదా యా యాక్చువల్లీ ఐ నో అబౌట్ యువర్ ఫ్యామిలీ బట్ నో వరీస్ నా వరకు మై పేరెంట్స్ ఆర్ మై వరల్డ్ నాకు కానీ మా పేరెంట్స్ కానీ అమ్మాయిలు చదువుకోవడం ఇష్టమే కానీ మచ్చినట్టుగా వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్యామిలీని చూసుకుంటే చాలు ఐ థింక్ ఇట్స్ ఓకే ఫర్ యూ ఓ 10 ఇయర్స్ తర్వాత మనం ఏదో ఒక రీజన్తో విడిపోవచ్చు అప్పుడు నా కెరియర్ స్టార్ట్ చేద్దామన్నా కుదురుతుందా ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఎవరైనా మొహం మీదే అలా అనేస్తారా చిన్నప్పుడే మీ అమ్మ చనిపోయినా మీ నాన్న నిన్ను వదిలేసినా కష్టపడి పెంచాను నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది నీ కూతురికి పెళ్లి చేసావు కదా ఎక్కడ నాకంటూ కెరీర్ ఉన్నని చేసుకుంటా ఎరా ఆ జీఆర్ఈ కోర్సులు ఇక్కడ లేవా హైదరాబాద్ వెళ్ళి చదవాలా అబ్బా ఊరుకో అమ్మా తను ఎక్కడ చదివితే నీకెందుకు తన చదువు తన ఇష్టం ఏమే హైదరాబాద్ వెళ్తున్నావు కదా బయట ఫ్రెండ్స్ దగ్గర ఉండే బదులు మీ నాన్న దగ్గరే ఉండొచ్చు కదా ఇష్టం లేకపోయినా తండ్రి తండ్రి కొన్ని బంధాలు సమాజం కోసమైనా తెంపుకోలేవు మన ఫ్లాట్ అనుకొని కింద ఫ్లాట్ కెళ్ళాను అవునా సరేరా హాయ్ హలో హలో చేరేవేంటే అమ్మమ్మ వచ్చేసాను జాగ్రత్త అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను హాయ్ అమ్మమ్మ నాకు కాల్ చేసిందే నేను ఎలాగైనా పెళ్లికి ఒప్పించమని చెప్పింది అప్పుడే పెళ్ళంటే జిఆర్ఈ రాసి ఇయర్స్ చెక్ అయ్యి లైఫ్ చూడని ఎవడో ఒకటి నచ్చుతాడు కదా అప్పుడు చూద్దాం ఓకే నీ ఇష్టం పదా చూడండి మన టీఆర్పీస్ ఎక్కడుండే వాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్క ఛానల్ అయినా చూడండమ్మా ఆ ప్రైమ్ టైమ్ ని మూర్తి మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోకపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు గాని జీరోకి తోసేయండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుక్ నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పీ లాగేశారు 1 వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథల్ని ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దానికి సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కాదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు 20 మిలియన్ వ్యూస్ కానీ మన జనపక్షమో 2000 డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత్ర కథలు ఇవి ప్రేమ కథలు ఏంటి సార్ ఎందుకు కావు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి ఓకే సార్
అబ్బా వీడెవడే బాబు, రోజు ఇన్స్టిట్యూట్ లో ఫాలో అవుతున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. కాలిఫ్ జీ. హే దివ్య, ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు? ఇన్స్టిట్యూట్ లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్ లో ఇలా మాట్లాడచ్చు కదా. ఫ్రాంక్లీ దివ్య, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇది ప్రాబ్లం. కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా, తను మీడియాలోనే వర్క్ చేస్తాడు. తనకి చెప్తే షీటీమ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాడు. చెప్పు చూడు, ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో. ఓకే. సార్ రేపు రిపోర్ట్ అయింది సార్. ఎక్కడా? ఇంకా డీటెయిల్స్ రావాలి సార్. బంజారా హిల్స్ లో అయితే బ్రేకింగ్ అయ్యండి, తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యండి. ఓకే సార్. ఏంటి సార్ ఇది? ప్లేస్ ఇంపార్టెంట్ రా సార్. ఇష్యూ ఏం చేద్దాం సార్? వెంకట్, ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్, జనానికి కూడా తెలుసు. 2 రోజులు అడావిడి చేసి వదిలేస్తారని. అతిపెద్ద అవినీతి సార్. అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకయ్య. ఓ పని చేయండి, వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి. అది స్క్రోలింగ్ ఏంటి సార్? మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకయ్య. ఆ ఫిల్మ్ డెస్క్ వాళ్ళతో కూర్చోండి, మీటూను మళ్ళీ లేపుదాం. అది మాత్రం బోరింగ్ కాదా సార్? మీ ఏజ్ ఎంత? 35 సార్. మీడియాకి వచ్చి? 10 సార్. ఇక్కడ 20. ఏం నేర్చుకున్నావు వెంకయ్య? వార్త అనే దానికి సాలబిలిటీ ఉండాలి. హాయ్. హాయ్. స్మాల్ ఫేవర్. ఇన్స్టిట్యూట్ లో ఒకడు బాదర్ చేస్తున్నాడు. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు, నువ్వే లిఫ్ట్ చేయి. హాయ్ దివ్య, ఏంటి రేస్ త్వరగా వెళ్ళిపోయావా? ఈరోజు డ్రెస్ లో ఎంత బాగున్నావో తెలుసు. హలో, ఎవరు? కట్ చేశాడు. నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా. పోలీస్ వర్క్ ఎందుకు? ఒకసారి ఇన్స్టిట్యూట్ కి వస్తావా? మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు. సార్, తన పేరే సమీరా. మనం చెప్పింది తన గురించే. కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరో కాదురా, కౌంట్ ఇంపార్టెంట్. లిస్ట్ చాలా పెద్ద సార్. ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి సార్. ఆ ఎవిడెన్స్లతో మనకు పనేటి? ఆ లాక్కోడాలు పీక్కోడాలు వాళ్ళతల నొప్పి. ఓపెన్ గా మాట్లాడుతుందా? ఎస్ సార్. మొబైల్ లో సరిగా తెలియట్లేదు. బాగుంటుందా మరి? బాగుంటుంది సార్. దాని బాధ గురించి తర్వాత. బాగోకపోతే 2 గంటలు దాన్ని ఆవిడ చూస్తాడు. ఓకే సార్. మూర్తికి డీటెయిలింగ్ చేయి. అలాగే సార్. ఓకే. హాయ్. ఐ థింక్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. మార్నింగ్ తన ఇన్స్టిట్యూట్ కి వచ్చాడు. మేము చెప్పాం కదే తను చాలా మంచోడని. హాయ్. థ్యాంక్ యూ. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇఫ్ నాట్ పర్సనల్, ఒకటి అడగొచ్చా? యా. ప్రీరాలు ఏంటి? నథింగ్ పర్సనల్. ఫ్యూచర్ లో I want to direct a film, love story. Just inspiration kosam, ante. So nice. Can I take a picture? Sure. Budagalanita episode sensational viewing. Subscribers number chudandi. Avun sir. News aina ento kan sensational lekapothe viewership undatledu sir. Correct e kada mari. Meera nante sex crime ki minchina news e ledu sir. Chepparu ga munde dani follow ayipodame. Okay sir. ఏం చూస్తున్నావురా ఫోన్లో? ఎవరు రా పిల్ల, ఫస్ట్ అవర్ లోనే దాని పిక్స్ చూస్తున్నావంటే నేనైనా బోర్ కొట్టి ఉండాలి, లేదా అమ్మాయి మీద అంత కోరిక అయినా ఉండాలి. అదేం లేదు సార్, మా పై ఫ్లాట్ లో ఉంటుంది ఫ్రెండ్స్ తో పాటు. ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది. నిజం చెప్పు. అది కాదు సార్. తప్పేముంది లేరా, కోరికల వల్ల పుట్టిన శరీరాలు, కోరికలే ఉంటాయి అంతే. చలం ఊరికే అనలేదురా, పక్కలెక్కని ప్రేమలు ప్రేమలే కావని. మనం నచ్చాలే గాని ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్లే వస్తారు. హాయ్, బిజీగా ఉన్నావా? లేదు. ఈ మూవీ చూసావా? నీకు చూపించాలనిపించింది. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ, ఒకరి గురించి ఒకరికేం తెలీదు, కానీ కలిసినప్పుడల్లా చూద్దాం. ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నావు?
చూడు, దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది ఫిల్మ్. మోర్ దెన్ లవ్ నాకు కొంచెం సెక్షువల్ గా అనిపించింది. డిఫరెన్స్ ఏంటి చెప్పడానికి ఏం లేనప్పుడు మేబీ సెక్స్ ఇస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా. ఉంటే లైఫ్ లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి. నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఐ విష్ యు టు బి ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్. ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని, అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు. ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది అయినా చూడాలి కదా మేడం. ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. నా వల్ల కాదు ప్రకాష్, ఇలానే ఉండిని. నేను ఒకటి చెప్తా, నువ్వు చేస్తావా? దివ్యాని బెళ్ళికలు ఒకరోజు నేను ఉండను ప్రకాష్. ఆ రోజన్నా తను నీతో ఉండాలి. నా కూతురు కాకపోయినా తను నీ కూతురే. నా మాట విని దివ్యాని బెళ్ళికలు, తనతో మాట్లాడు. ఓకేనా? హాయ్ దివ్యా. ఫ్రెండ్స్తో ఎందుకు మన ఇంటికి వచ్చేయచ్చుగా. ఇప్పుడెందుకు? నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు? మీ నాన్న ఎక్కడని ఎవరని అడిగితే సమాధానం ఉండేది కాదు. నీకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను, కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది. నాకు అలవాటు అయిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా ఎందుకు? ఏం జరిగిందో తెలుసుకోవా. చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది? సార్, సమీర వచ్చింది. హాయ్ సార్. ఏమైనా తెప్పించమంటావు అమ్మా? లేదు సార్. నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా. కొంచెం ఎమోషనల్ అవుతుండాలి, ఏడుస్తూ ఉండాలి, చాలా బాధపడిపోతూ ఉండాలి. ఓకే సార్. ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా. ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు, ఇప్పుడు మేము ఉన్నాం. చాలా మంది సార్. తెలుగులోనే తిట్టమ్మా, ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు మా యాంకర్ ఎడద్దమ్మా ఎడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది. అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే. అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్, ఒక శేఖర్ది తప్ప. వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్. శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా. ఎస్ సార్. ఓ, ఓ పని చేయి, అదే రెస్టారెంట్ లో కలిసేవాళ్ళమని చెప్పు. ఎందుకంటే ఆడు రెస్టారెంట్ కి ఆడు రాలేదని చెప్పలేడు కదా, అక్కడ దొరుకుతాడు. ఓకే సార్. లోలిత డివిడీ అడిగావు కదరా, మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు గాని నువ్వు వెళ్ళు, నేను చెప్తా. సరే అయితే. ముందు మూర్తిని కలు, అతను ఏం మాట్లాడాలో చెప్తాడు, అది ఫాలో అయిపో. ఓకే సార్. మూర్తి దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే సార్. ఉంటాను సార్. హాయ్. లోలిటా చూసావా? ఏమైందా ఉన్నావు? ఇన్స్టిట్యూట్ లో ఏదైనా ప్రాబ్లమా? మరి ఇంకేంటి ప్రాబ్లం? వాడు మళ్ళీ వచ్చాడా? మరి ఏమైందో చెప్పొచ్చు కదా. నాన్న వచ్చారు. నాన్నే కదా, దానికెందుకు? ఐమ్ సారీ, ఐ థింక్ ఇట్స్ పర్సనల్. నేను వెయిట్ చేస్తాను. ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం. ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు. You need someone. జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం, కానీ అలాంటి వాళ్ళకే కూతురులుగా పుడతాం. హలో. హాయ్ దివ్య. ఎక్కడున్నావు? ఊరు వెళ్తున్నాను. చెప్పలేదు అంటే సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. సరే, ఎప్పుడు వస్తావు? ఒక 2 డేస్ లో వచ్చేస్తాను దివ్య. హలో. నిజంగానే 2 డేస్ లో వచ్చేస్తావా? నీ వాయిస్ కట్ అవుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బై.
ముగ్గురికి యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది. సో ఫ్లాట్ వికెట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నావు. నువ్వు కూడా వచ్చచ్చు కదా మాతో పాటు. అవునే, ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, నువ్వు జాయిన్ అయిపో. అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు. ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ఏ ఎగ్జామ్ అయిపోతుంది కదా, వచ్చేసి మాతో పాటు. ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి. ఎక్కడికే, ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. లోపలికి రా. కోపం వచ్చిందా? కోపం దేనికి? ఇంకో రెండు రోజులుంటే నేనే వెళ్ళిపోతాను. సో నువ్వు అన్విక్ తర్వాత వస్తే నాకేంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు. అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు? ఎదురు చూడడం అంటే ఇలా ఉంటుంది. ఏమైంది? మనం కలిసి కొన్నేళ్ళే అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకెందుకింత పెయిన్ఫుల్ గా ఉంది. కాన్వకేషన్ కే కదా, మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు? పోనీ ఒక పంచి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, లేదా నువ్వే నా దగ్గరికి వచ్చి. ఐ హ్యావ్ ఎ విష్. నేను వెళ్లే ముందు మన ఇద్దరం ఫ్లాట్ లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ ద డే విత్ యూ. సరే. ఏంట్రా ఇంత లేట్ అయింది? దారిలో లేట్ అయింది. సరేలే లోపలికి వెళ్ళు. కాళ్ళు కడుక్కోవడం కాదు, బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి. సరే నానమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానరా. నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా. కాఫీ. ఎలా చూసుకుంటుంది? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా. తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు. అమ్మా, నువ్వెప్పుడైతే నీ అంతర్ను నడగలవో అప్పుడు తీసుకెళ్తా. ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది. తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా, తీసుకెళ్ళు. అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని. ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు? నాతో వచ్చేస్తావా లక్ష్మి? అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి, రేపే వెళ్ళిపోవాలా? ఫ్లాట్ రెంట్ కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది, ఫోన్ చెయ్యి. వాచ్మ్యాన్ ని. ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు? రెండు రోజులు అయిందనుకుంటా, నేను నిన్ననే వచ్చిన. ఏం కావాలి నాన్న? చాక్లెట్ కావాలా? మళ్ళీ అటెటు మెట్లెట్టు. ఇది నా ఫ్లాట్. సారీ సార్, అడగాలి కదా కొంచెం మర్యాదగా. ఎందుకన్నా పనికిమాల ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నావు? సన్నీ లియోన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు. ప్రతి ఏడు యాంకరే, ప్రతి ఏడు సెలబ్రిటీయే.
ఎవరన్నా? రెండు రోజుల నుంచి చూస్తున్నా. అది మన సెక్రటరీ గారి ఇంట్లో పనిచేయడానికి వస్తుంది. సరే అన్న, నేను బయట హ్యాంగ్ కట్టేసి వస్తా. సరే సరే. చెత్తమైనందా అన్న? చెత్త నేను తీసుకెళ్తాను, పైన ట్యాంక్ నిండిపోయింది, వెళ్ళి బంద్ చేయి. నీ అప్ప చెత్త నా కొడుక. సెక్స్ అనేది ఒక నేచర్ నుంచి వచ్చింది, అది మనిషి క్రియేట్ చేయలేదు. ఒక పర్టికులర్ ఏందన్నా, ఎప్పుడు దులుపడు దొలుసుడేనా? నువ్వు నీ ఓనర్ బయటికి పోరా. ఆడి పైనుంచి దిగేది లేదు, నేను తీసేది లేదు. నువ్వు కూడా ఫాలో అవుతావా అన్న? మించిన శారీస్ట్ ఉన్నాడంట. ఊకో అన్న, అట్లానే అంటారు. కానీ ఏం బాగుతాడా అని చూస్తారు. ఏ మాటకా మాట అన్న, కుక్కలా బ్రతకడం ఇష్టం అన్నాడు. అది మటుకు నాకు నచ్చింది. కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లనే బ్రతకడం ఇష్టం. హలో, పైప్ కావాలి. అదే మెట్లు వాడడానికి పైప్. ఏంటంటే సరిత, మెట్లు కడగడానికి పైప్ అడిగాడు సార్. ఎరా, ఇవాళ పైప్ ఎందుకురా? గురువారం కూడా కాదుగా. ఏ, రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి? లేదవా, తాగేసి వారాలు కూడా తెలియట్లేదు. మూసలు నాకు బేబీ, నాకు భయం అవుతుంది. బ్రో, కాఫీ తాగుతావా? టూ కాఫీ. ఓకే సార్. ఒకసారి అటు చూడు. సార్ కాల్ చేశారు, ఆయన రావట్లేదంట, వెళ్ళిన లైవ్ తీసుకోమన్నారు. ఎవరు? లవ్ స్టోరీ, లైవ్ లో పెళ్లి చేసుకుంటాడంట. ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు. దాన్ని లైవ్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్ లో చూపించుకున్నారు. న్యూస్ రూమ్ లోనా? దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందిలే, రా చూడు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? ఇంటర్ క్యాష్ బ్రో. మరి ఇంట్లో పేరెంట్స్ ని కన్విన్స్ చేయొచ్చు కదా? ట్రై చేసాం బ్రో, కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు. టూ యంగ్ కదా, అప్పుడే పెళ్లి చేసుకుంటారా? బేబీ వెళ్ళిపోదాం కదా. ఆల్టర్నేటివ్ లేదు బ్రో, టైం వేస్ట్ అవుతుంది. నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది. మీకు ఇష్టం లేకపోతే పర్లేదు, వెళ్ళి. అట్లా కాదు, కూర్చోండి మాట్లాడదాం. పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో. మాది రూలింగ్ పార్టీ క్యాస్ట్, వాళ్ళది అపోజిషన్ పార్టీ క్యాస్ట్. ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు. రోజు మీడియాలో మీరే చెప్తారుగా, కులం గొడవలు పగలు కొట్టాలి, క్యాస్ట్లన్నీ కలవాలి అని. కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం. బ్రోకి ఛానల్స్ హిస్టరీ తెలియదు అనుకుంటా. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో. ఇదిగో TV18 PRO నుంచి కాల్ వస్తున్నాయి, ఏదో ఒకటి త్వరగా తేల్చండి. బేబీ వెళ్దాం కదా, నాకు భయం అవుతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, మీరు కూర్చొని వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళకి తెలియట్లేదు. మనకెందుకురా తలనొప్పి, లైవ్ లో కూర్చోపెట్టేద్దాం. సరే పద. ఏరు వీళ్ళు? వెళ్ళిపోయారు సార్. నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తా. ఎందుకు? అయిపోయింది, ఏదో అయిపోయింది కదా. అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని. సరే వెళ్ళు. హాయ్ దివ్య, నేను వరంగల్ వస్తున్నాను, ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.
భోజనానికి వస్తావేంటే? ఇప్పుడే వస్తానమ్మా. సరేరా. జస్ట్ 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు సారీ చెప్తామని వచ్చాను. నాకు తెలీదు రిలేషన్ ఇంతవరకు వస్తుందని. నువ్వు ఒక్క 6 నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది. పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు. నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు. చాలా కష్టం మీద చేసావు బాబు. ఆవిడ కోసమే చేసుకున్నాను. కలవకూడని టైంలో కలిసావు. స్వార్థమే చేసుకునుంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు. తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివి. బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్. ఇష్టంతో తెలిసి జరగాలి. అందుకే నిజం ముందే చెప్పాను. నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య, కానీ రిలేషన్ ఉండాలా వద్దనే నిర్ణయం నీది. మీరు నీతులు చెప్పినంత మాత్రాన వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, వేరే ఛానల్ పోయాడు. నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది? ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్ లో ఎందుకని? సారీ సార్. సారీ సార్. ఏది న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు? ఒక మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి. ప్రశ్నించడానికి కాదు జీతాలు తీసుకున్నది. నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు? హలో. సారీరా, మిమ్మల్ని తిట్టాలని కాదు. కనీసం ఫోన్ అన్నా అటెండ్ చేయాలి కదా. ఓకే, రేపు ఆఫీసులో కలుద్దాం. యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్, అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. ఓకేరా, బై. మీ నాన్న. సరే. హలో మాధవ. చెప్పండి అన్న. నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా? వెంటనే బయలుదేరాలా? త్వరగా రారా, వచ్చిన తర్వాత చెప్తా. సరేనన్నా. జాగ్రత్తగా రా. అలాగే, ఉంటాను. నాన్న అర్జెంట్ గా రమ్మన్నారు. ఈసారి నిజంగానే 2 డేస్ లో వచ్చేస్తాను. ఓకే, పర్లేదు. ప్రతి మనిషికి లైఫ్ లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్. దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి. ఉమ్మయ్, ఇంకోసారి ఉమ్మయ్. అది ఇప్పుడు వెళ్ళి లోపలికి. వెళ్ళరా లక్ష్మి దగ్గరికి? ఏమైందమ్మా? వెళ్ళడుగు, ఏంటో తనే చెప్తుంది. వెళ్ళు. లక్ష్మి. ఏమైంది లక్ష్మి? లక్ష్మి, నాతో వచ్చేయాలనుందా? అత్తయ్యగారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా. లక్ష్మి. ఏంటి? ఎరా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఉదయం లేచిన వెంటనే మోటర్ వేయమని. వేసాను సార్. అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అయినా పైన బీర్ బాటిల్ ఏంటి? నాకేం తెలుసు సార్, నేను తాగను. నీ భార్య ముఖం చూసి వదిలేస్తాను. ఏం బాబు, ఇప్పుడైనా రావటం? అవును సార్.
మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో 400 గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ అనేటండి. ఆ ఆస్తులు తగిలెట్టుకుని ఇట్లా. ఏ సత్యం, ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా. పోయి టీ పెట్టు. ఏం చూస్తున్నావన్నా? సంగారెడ్డి అంత్యకేసు. లవర్తో కలిసి మొగుని చంపేసింది. ఎంత దారుణం. ఆ సుఖాలు అలాంటియేలే. సుఖాల కోసం చంపేసుకుంటారా? తుడబందాలన్నా దేనికైనా తెగిస్తారు. దారుణం. ఇందాకే వచ్చాను సార్. ఓకే సార్. సరే సార్. ఏంటి లక్ష్మి ప్రెగ్నెంట్? కంగ్రాట్స్ రా, తండ్రి కాబోతున్నావట. లక్ష్మి ఎలా ఉంది? బాగుంది సార్. నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి. దాన్నే ఓనింగ్ అంటారా సార్? వస్తున్నా. సాయంత్రం బయటికి వెళ్దామా? ఐ వాంట్ టు స్టే అలోన్. సరే, అలాగే ఉందాం. చాలాసేపు అయింది, వెళ్దామా? వర్షం కూడా పడేలా ఉంది. వీళ్ళిద్దరు సంబంధం మటుకు అర్థం కావట్లేదు సత్యం. అర్థం కాకపోవడానికి ఏముందన్నా, అన్ని ముందే. ఓ, పెళ్లికి ముందే అన్నీనా? ఆ తర్వాత ఎవడన్నా పెళ్లి చేసుకుని. ఆడి పరిస్థితి ఏంటంటే సత్యం, తప్పే ఉందిలే అన్నా. తుమ్మితే రోగాలు వచ్చిపోయే రోజులు, ఎప్పుడు పోతామో తెలియదు. కోరికలైనా తీరిని. ఓకే, సరే సరే. నాకు తెలుసు ఎందుకు ఇలా ఉన్నావు. తెలిసిందే కదా,
చెప్పిందే గుర్తుందా? నష్టపోతామని తెలిసి కూడా ఇష్టపడటమే ప్రేమని. ఏదేమైనా ఈ దగ్గర ఎప్పటికీ దూరం కానివ్వను. ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసాయి? సరేనమ్మా. హాయ్ జాను, నీ డ్రెస్ బాగుంది. ఎవరు కొన్నారు? నానా. అమ్మ కాదా? అమ్మే కొనింది. మరింకెవరు? నాన్న కొన్నారు. చాక్లెట్ తింటావా జాను? చాక్లెట్ బాగుందా? చాక్లెట్ బాగుంది. ఎవరిచ్చారు? నేను కదా ఇచ్చింది. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న? ఇదేంటి రాళ్ళు కూడా పెట్టానే? హెల్ప్ చేయాలా? ఎలే ముందులే, లుంగి సరి చేసుకో. మీ బస్సులా నీ గురించి చాలా మంచి చెప్తారు. అవును, నీకింకా పెళ్ళెందుకు కాలే? అంటే ఎవరైనా ఉన్నారా అని. నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటి? ఎలా తట్టుకుంటావు? సిగ్గుందా నీకు? దేనికి? దేనికి? అయ్యా, అదే జాలేసడీనా? ఆడైతేంది, మొగ్గైతేంది, కోరికలైతుంటాయి కదా. నిజంగానే జాలేసడీనా? ఇవాళ నిజంగా నీకోసమే వచ్చిన. అవును, మొన్న ఏమైనా ఫీల్ అయినావా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా? వెళ్ళు. నాకెందుకు? నీకోసం. కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నువ్వు కళ్ళు ఎందుకు మూసుకుంటావు నాకు తెలుసు, నేను ఎందుకు చూస్తానో నీకు తెలుసు. ఇష్టంతోనే కదా, తప్పేముంది? చైనాలో కరోనా వచ్చింది కదా, అందరు చచ్చిపోతురు. అది వచ్చినా నేను చస్తానో చావనో తెలియదు, కానీ నీ చూపులకు మాత్రం చచ్చిపోయినా. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు?
టైంకి తగులుకుంటాడు మసలు నా కొడుకు. భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు. రోజు లంగా జాకెట్ వాటర్ ట్యాంక్ మీదకి ఎసరేసిన. అవి అక్కడికి వెళ్ళాయి. ఏమో నాకేం తెలుసు. తీసివచ్చుగా. బయట లంగా జాకెట్ ని ముట్టుకోను. సర్లే నిచ్చెన పట్టుకో. పువ్వు కోస్తేనే చెట్టు కానందం అంట. తవ జీవితం ఎంత దూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటది. సత్యం, నిజంగానే పువ్వును కోస్తే చెట్టు ఆనందపడుతుందంటావా? కోసేటోడిని బట్టి చెట్టు కూడా నచ్చాలే కదా. ఓహో, ఇప్పుడు దీన్ని ఎపిసోడ్స్ గా చేయాలంటే స్టేట్ మొత్తం తిరిగి చాలా రిసోర్స్ వేస్ట్ ఉంటుంది. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు తెలుసుకుని ఏం చేస్తారు అంటే, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అన్ ఇన్వెస్ట్మెంట్ కి ఏ ట్రాన్స్మిషన్ క్యాల్కులేట్ చేస్తే మొత్తం వర్కౌట్ కాదు. ఎనీవే తర్వాత చూద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో సార్. మా ఇప్పుడు అర్థమైందా? జర్నలైజర్ అండి, కిరాణా కొట్టు స్థాయి వ్యాపారానికి ఎలా తీసుకొచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. నన్ను లోపల పిలిచి ఏం చెప్పాడు తెలుసా? జర్నలిజానికి సోషలిజానికి కన్ఫ్యూజ్ కావద్దని చెప్పాడు. కొంచెమైనా సోషల్ కాన్షియస్నెస్ లేకుండా జర్నలిజం ఏంటి సార్? ఆయన అన్నదానిలో తప్పులేదురా. సోషలిజం అదొక భ్రమరా. మహా అయితే అని పెదవుల్లోనూ మనం తాగే టీ కప్పుల్లోనూ ఉంది. ఈ కరోనా పుణ్యమా అని అది కూడా పోయింది. ఏం చేయమంటారు సార్? బోర్ కొట్టేసింది, రిజైన్ చేయాలనుంది. నువ్వు తొందరపడకు, మన చుట్టూ కూడా ఇన్వెస్టర్స్ తిరుగుతున్నారు. త్వరలో మనమే ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడే ఎవరితో అనకు. నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత ఫోన్ చేస్తాను.
ఓకేనా? ప్రతి ఆఫీస్లో ఉండే ప్రాబ్లమే ఇది. మేబీ దే ఆర్ రైట్. ఇట్స్ ప్యూర్ బిజినెస్. మనుషుల్లో లేని విలువల్ని వ్యవస్థల్లో ఎందుకు చూడాలనుకుంటున్నావు? నువ్వు సినిమా చేయాలనుకుంటున్నావు కదా పోనీ, నువ్వు అనుకునే నిజాతి సినిమాల్లో మాత్రం ఉందా? సి, అట్లీస్ట్ హీస్ కాలింగ్. హలో సార్, ఇప్పుడే కాల్ చేస్తాను. హాయ్ జాను. హాయ్. పైకి వెళ్తున్నాను, వస్తావా? నేను రాను. మా నాన్న ఇక్కడే ఆడుకోమన్నాడు. అవునా? బాయ్. బాయ్. ఎవరో వచ్చారు. వాడే పోతలే. వెళ్ళని. అరే చెప్తే అర్థం కదా. ఏ వాడే పోతలే. అరే సిగ్గులేదు నీకు అసలు. 301 ఫ్లాట్ కి నా దగ్గరనే ఉంది, వెళ్ళు. వస్తా. రే నీకు అసలు సిగ్గుందా? మనం ఇంట్లో తలుపులు వేసుకుని తింటూ పక్కనోనే తినేయకుండా ఎట్లా చూస్తుంటారా? చదువుకుంటే చాలా, సంస్కారం కూడా ఉండాలి కదా. సార్ నమస్తే. ఏంటి ఎన్ని రోజులు ఇలా దొంగచాటుగా? ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. పెళ్ళి అనే మాట నాకు, పెళ్ళంటే నాకు వయగ్రా కూడా పనిచేసి చెప్తున్నా. ఎందుకే మాట్లాడితే పెళ్ళాలు అయిపోవాలనుకుంటారు? పెళ్ళామనే తీరిపోయిన కోరిక, ప్రియురాలు తీరని కోరిక. అలానే ఉండు, మోజుగా ఉంటావు. చూస్తున్నట్టు వదిలే, కాదని గొడవ పెట్టుకుంటావా? అందరు తెలిసిపోతుంది. దాని అయ్యొచ్చి నా కూతురు పరిస్థితి ఏందంటాడు, అప్పుడు దాన్ని కూడా వేసుకోవాల్సి వస్తుంది. మహా అయితే 2-3 నెలలు ఉంటుంది ఆ మోజు, అంతే. తర్వాత దాని దారిని అదే పోతుంది. దా బిడ్డ ఐస్ క్రీమ్ తింటావా? దివ్య, మీ నాన్న వచ్చారు. హాయ్ దివ్య. ఒకసారి ఇంటికి వస్తావా? అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. అమ్మ చిన్నప్పుడే పోయింది. మీ రెండో భార్య అని చెప్పండి. పోనీ అలాగే అనుకో, తన చివరి క్షణాల్లో ఉంది. ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. తను ఎప్పుడు పోతుందో తెలీదు. నిన్ను కలవడం తన ఆఖరి కోరిక.
జాను. హాయ్. ఎవర్దా బొమ్మ? మా నాన్న బొమ్మ. ఒక మనిషిని నువ్వు చిన్నప్పటి నుంచి ద్వేషించి తన చివరి క్షణాల్లో నిన్ను చూడాలని కోరుకుంటే ఏం చేస్తావు? చివరి క్షణాలు అంటున్నావు కదా, చూడటానికి వెళ్తాను. అయితే రేపు మా నాన్నింటికి వెళ్దాం, వస్తావా? దివ్యా, ఎలా ఉన్నావు? దగ్గరికి రా, రా దగ్గరికి, కూర్చో. చిన్నప్పటి నుంచి నేను ఎంత దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. మాతో పాటు వచ్చిండొచ్చు కదా దివ్యా, తెలియక తప్పులు చాలా చేస్తాం, కానీ చివరికి ఆస్తి మొత్తం నీ పేరు మీద మార్పించాను దివ్యా. డబ్బు నేను సంపాదించగలను, ఇస్తే మా అమ్మని నా చిన్నతనాన్ని తిరిగి ఇవ్వగలరా? నన్ను క్షమించగలవా దివ్యా? ప్రతి కథకి ఓ జస్టిఫికేషన్ ఉంటుంది దివ్యా, కారణం తెలియకపోవచ్చు. జరిగింది ఏదో మర్చిపో. నువ్వు చెప్పు, నీ లైఫ్లో నేను ఎలా ఉండమంటే ఎలా ఉంటాను? నిజంగా నాకు ఎలా కావాలంటే అలా ఉంటావా? అయితే ఎలా ఉంటావు? లేదు,
మన హాస్పిటల్కి వెళ్ళాలి కదా, దాని తర్వాతే వెళ్తాను. చూపిస్తావా కూడా? అంటే ఎవరు? మీ ఆవిడ. దాని దగ్గరే ఆ సరదాలు తీరుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? కానీ ఏ మాట కామాట, చెప్పిన మాట ఏంటో బుట్ట బొమ్మల. నువ్వు చెప్పిందల్లా వింటాను, ఎలా కావాలంటే అలా ఉంటా. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అలవాటు పడ్డావు కదా, అట్లానే ఉంటది. లక్ష్మి, నొప్పిగా ఉందా? ఏం లేదండి. తొట్టు దగ్గరికి వెళ్దామా? నానా, నానా కార్ తీయండి నాన్న. హలో. ఫస్ట్ నీకే కాల్ చేస్తున్నాను. నువ్వు అన్నట్టుగానే కూతురు పుట్టింది. కంగ్రాట్స్. ఎలా ఉంది తను? బాగుంది. చూడాలనుంది, ఒకసారి రావచ్చా? సరే, నేను చెప్తాను ఎక్కడికి రావాలి. చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఎలా ఉంది తను? బాగుంది. ఇలానే ఉందా? అందుకే చూడాలనిపించింది. ఊరు అక్కడుంది, తను అక్కడే ఉంది కదా. చూడాలనిపిస్తే తీసుకెళ్తాను. ఏమని చెప్తావు? ఏదో హద్దుంది మాధవ. దివ్య, ఎవరన్నా చూస్తారు. నిన్ను చూశాను కదా, చాలు
వెళ్తాను. బాయ్. కూతురు ఎలా ఉంది? నేను నెక్స్ట్ వీక్ వస్తాను. సరే, వాళ్ళు మాత్రం నువ్వే. సరేనా? అడిగానని చెప్పు. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లక్ష్మి. నిన్నటి వరకు తను ఎవరో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. కానీ ఈరోజు తనే ప్రపంచంగా కనిపిస్తుంది. పిల్లలు పుడతారంటారు కానీ నిజానికి ప్రేమలే పుడతాయి. ఏదో మాట్లాడాలన్నావు? నేను బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆన్సైట్ అక్కడే వచ్చింది. నిజం చెప్పు. నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు అంతా బానే ఉంటుంది, కానీ నువ్వు లేనప్పుడే నీకు ఇంకో ప్రపంచం ఉందనే ఆలోచన చాలా భయంగా ఉంటుంది. కలిసే ఉన్నాం కదా. సుమా, ఆ దెబ్బలేంటి? ఏం లేదమ్మా. సత్యం కొట్టాడా? మేడం, కరెంట్ బిల్. సత్యం, ఒక నిమిషం. తనకు దెబ్బలలా తగిలే? ఏమో మేడం, నాకేం తెలుసు. నువ్వే కొట్టుంటావు. ఓయ్, కొట్టినా అని చెప్పినావా? కొడితే కొడతా మేడం, అది నా వ్యక్తిగతం. అయినా అవన్నీ మీకెందుకు? వాచ్మెన్ గా నా డ్యూటీ నేను సరి చేస్తున్నా లేదా అడగండి, సమాధానం చెప్తా. మా పర్సనల్ విషయాలు మీకెందుకు మేడం? వ్యక్తిగతం గురించి ఎవరు అడిగారు? తనకి దెబ్బలు ఎలా తగిలాయని అడిగింది. వెళ్ళామన్నప్పుడు కొట్టడాలుంటాయి సార్, అవన్నీ మా ఇష్టం. ఎక్కువ మాట్లాడుతున్నాం, నీ గురించి తెలియదు అనుకోకు. ఇంతకన్నా మాట్లాడడం నాకు రాదు సార్. ఏం తెలుసు సార్ నా గురించి? మీరంటే ఓ మాట అనేశారు సార్, కానీ అదే మాట నేనంటే పదబెట. ఏంటి సత్యం, చిరాగ్గున్నావు? ఏం లేదన్నా. ఎందుకు సత్యం ఆ గొడవలు? సదా తీరిపోయింది కదా, వదిలేయి. ఆడేవాడా నా నన్ను అనడానికి? ఆడవాడిని పత్తిస్తా, ఆ సెక్రటరీ కానీ ముడ్డెంకాలు చెట్లు ఎట్టుకుని తిరుగుతాడు. నా వంక మట్టు కన్మానంగా చూస్తుండు గాని ఆ నా కొడుకుని అడగాలి, పెళ్ళాంతో ఉంటున్నావా లేక దేంతోనేనా అని. వాళ్ళు వాళ్ళు ఒకటే సత్యం. అయినా నాలుగు గోడల మధ్య ఇష్టంతో ఏమైనా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది కదా. అంటే నాది ఇష్టం కదా? అంతేలే, లేబర్ నా కొడుకును కదా, ఆడికి నాలుగు గోడలున్నాయి, నాకు లేవు, అంతేగా తేడా. నా గురించి తెలిసి అంటాడేంది, అందుకు మండింది.
నువ్వేమనుకోపోతావు మాట చెప్పనా? ఒకప్పుడు మంచిగా బతికి చెడ్డ కుటుంబమే కదా, ఇంకా చెడిపోవడం దేనికి? అన్నీ తెలిసి మాట కూడా ఆనన్న భార్య పాపం జాలేస్తుంది. పైగా కూతురు ఏదన్నా ఆళ్ళే అన్నా, సరితా కనిపించకపోతే గుర్తు కూడా ఉండదు, కనిపిస్తేనే. మయ్య ఆస్తులు వేయలేదు కాని ఆడబ్బా ఈ యదవ బలైనతో మటుకిచ్చిపోయాడు. నా వల్లే కదా గొడవలు. అయితే అవ్వని ఎన్నాళ్ళు? నా బుర్ర పనిచేస్తలే చెప్తున్నా. నీకోసం గొడవలేంది? అంత ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. నా కూతురు నాకు తెలుసు, నువ్వు నీ గురించి ఆలోచిస్తావు. నాకు సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటాను. బాగుంటాడా? నచ్చితే చేసుకో, నా మీద కోరిక ఉన్నప్పుడల్లా చెప్పు, కలుస్తుందాం. నీకెప్పుడు కావాలన్నా ఉంటా. ఇంకెప్పుడు నీకు కనిపించను. అవునా? ఇప్పుడే సార్తో మీటింగ్ అయింది. ఎవరు వచ్చినట్టున్నారు, ఒకసారి చూసొస్తా. ఎవరు? ఏమో తెలీదు. అయ్యో సారీ అమ్మా, మా మాధవ్ ఫ్లాట్ అనుకుని వచ్చాను. ఇది మాధవ్ ఫ్లాటేనండి? లోపలికి రండి. జంధ్యమేదిరా, అంటే తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి నీకేది కావాలన్నా కాదనలేదు, నీకు నచ్చినట్టే ఉన్నావు. ఏ రోజు ఇది మన సంప్రదాయం, మన ఆచారం, మనం ఇలాగే బ్రతకాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. కాలంతోనే కదా అని. కానీ కుటుంబం అనేది అస్తిత్వానికి మూలంరా, నువ్వు దాన్నే వదిలేస్తావు అనుకోలేదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందని నాకు తెలుసు. వచ్చి నీ భార్యని తీసుకెళ్ళు. అమ్మకి తగ్గగానే నా భార్యను నేను చూసుకోగలను, నీ భార్యను నువ్వు తీసుకెళ్ళు. ముందు అనుకున్నదే కదా ఏదొక రోజు డెసిషన్ తీసుకుందామని, అందుకే నేను వెళ్ళిపోతానన్నాను. ఎక్కడికి వెళ్తావు? బెంగళూరు. నువ్వు బెంగళూరు వెళ్ళిపోయినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సొల్యూషన్ మాత్రం ఏముంది? పెళ్లి చేసుకుందాం. ఎమోషనల్ డెసిషనా? పెళ్లి చేసుకున్నాక బెంగళూరు వెళ్ళు. ఇప్పుడు ఊరు వెళ్ళొస్తున్నాను కదా, అలాగే బెంగళూరు వస్తాను. లేదా నువ్వే ఇక్కడికి రా. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఫైన్, లైఫ్ విల్ అడ్జస్ట్. ఆలోచిద్దాం.
ఎప్పుడైతే పడుకో. వాచ్మెన్ వైఫ్ మీ ఇంట్లో పనిచేస్తుందా? ఒకసారి కిందికి రండి. రాత్రి జరిగింది సార్. ఎక్కడి నుంచో మన్నాను, నువ్వు ఎక్కడికి వచ్చావు? లే లే, నా భార్య సార్. చంపినప్పుడు నీకు భార్య అని తెలీదా? నేను చంపలేదు సార్. అయినా నేనెందుకు చంపుకుంటా సార్? కొట్టినా అదైతే నిజమే, కానీ అట్లా వస్తుందని అనుకోలేదు సార్. ఈ కొట్టడాలేంటో సిఐ గారు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళక తెలుస్తుంది కదా. బాడీని మార్చరికి తీసుకెళ్లి వీళ్ళు స్టేషన్ తీసుకెళ్ళాలి సార్. సార్ ఒక్కసారి నా కూతురు సార్. ఇప్పుడు గుర్తొస్తారా మీ కూతుర్లు? తీసుకెళ్ళండి. నిన్నటి వరకు నా కళ్ళ ముందు తిరిగిన పచ్చని కుటుంబం సార్. ఇప్పుడు ఆడికి ఎన్నోసార్లు చెప్పాను సార్, బలహీనత అన్నా అనేవాడు. మనిషి చాలా మంచోడు సార్, ఏ అలవాటు లేదు, అది బలహీన తప్ప. కూతురంటే ప్రాణం సార్, దాన్ని వదిలి ఉండేవాడు కాదు. ఆ పిల్ల కూడా అస్తమాను నాన్న నాన్న అన్న మాట తప్ప అమ్మ అనే మాటే వచ్చేది కాదు. అలాంటిది అమ్మాయి ఏడుస్తుంటే ఎవరు సార్ రేపే పిల్లకి? వాడు జైలుకి పోతాడు, తల్లి లేదు, అనాథగా. ఎందుకు సార్ ఈ అర్థం లేని జీవితాలు?
మాధవ్, ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ బయట దొరకదు, అది మనలోనే వెతుక్కోవాలి. పచ్చని కుటుంబం సార్. ఎవరు సార్ రేపే పిల్లకి? కాసేపు పడుకుంటావా? నీకు నీ కూతురు గుర్తొచ్చింది కదా? నాకు రెండు గుర్తొచ్చాయి మాధవా. ఒకటి నీ కూతురు, రెండు నా చిన్నతనం. నాన్న గురించి నువ్వు అడిగినా చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. నేనంటూ ద్వేషించిన మనిషి ఎవరైనా ఉంటే అది ఆయనే. తనకంటూ ఓ భార్య కూతురు ఉన్నారని తెలిసి కూడా మరో ఆమె ప్రేమలో పడి అమ్మను విడాకులు అడిగారు. అది తట్టుకోలేక అమ్మ పోయింది. పోయినప్పుడు ఎవరి చేతుల్లోనో ఉన్న నన్ను మా అమ్మమ్మ అలాగే తీసుకెళ్లిపోయింది. ఆ రోజు గుర్తుందా? చివరి క్షణాల్లో ఆవిడ నన్ను క్షమిస్తావా అని అడిగితే నాకు కనీసం మనసు కూడా రాలేదు. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో అదే తప్పు నేను చేస్తున్నాను మాధవా. ఎప్పుడన్నా గిల్టీగా అనిపించినా నీ మీద ఉన్న ఇష్టం దాన్ని కప్పేసేది. కొన్ని రోజులే కదా అనిపించేది, రేపు నీ కూతురు. లైఫ్కి మీనింగ్ ఉండదు మాధవా. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో ఆ తప్పు నా వల్ల జరగకూడదు. ఓ ప్రేమ కథ అయిపోయింది అనుకుందాం, మన వల్ల తప్పు జరగలేదనే ఆనందం మిగిలిపోతుంది. నేను వెళ్ళిపోతాను మాధవా. చూడాలనిపించొచ్చా నాన్న? లోపలికి రామ్మా.